లాస్ట్ ఎపిసోడ్ లో న్యూ అవెంజర్స్ లోగన్ ని కలుస్తారు. తర్వాత వాళ్ళందరూ కాలియకోస్ కి దొరికిపోతారు. అప్పుడు కాలియకోస్ వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళని చంపేయమని చెప్తాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ తన ఆర్మర్ తో వాళ్ళందరిని కాపాడతాడు. అప్పుడు లోగన్ కాలియకోస్ ని చంపడానికి వెళ్తాడు. అప్పుడు కాలియకోస్ ఒక బీస్ట్ లాగా మారుతాడు. అప్పుడు కాలియకోస్ ని ఎలినా బిలవ చంపుతుంది. అలానే న్యూ అవెంజర్స్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు వాళ్ళందరూ న్యూ అవెంజర్స్ మీద ఫైర్ చేయటం మొదలు పెడతారు. అప్పుడు న్యూ అవెంజర్స్ అందరూ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తారు. అప్పుడు జెసికా డ్రూ ఇలా అంటుంది, నేను అసలు నమ్మలేకపోతున్నాను, షీల్డ్ ఏజెంట్స్ మన మీద అటాక్ చేస్తున్నారని. మరోవైపు వుల్వరిన్ చాలా కోపంగా ఉన్నాడు. అప్పుడు కెప్టెన్ లోగన్ కి చెప్తాడు, వుల్వరిన్ నీ వల్ల ఎవరు చనిపోవద్దు, నీ వల్ల ఎవరు చనిపోవద్దు, నా మాటలు గుర్తు పెట్టుకో, అర్థమైందా? అప్పుడు స్పైడర్ మ్యాన్ ఇలా అంటాడు, అసలు మనం ఎందుకని ఇక్కడికి వచ్చాం, అసలు ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు వుల్వరిన్ ఎలినాని చంపడానికి వెళ్తున్నాడు. అప్పుడు కెప్టెన్ అమెరికా తన షీల్డ్ తో వుల్వరిన్ ని కొట్టి వెనక్కి నుకేస్తాడు. మరోవైపు ఐరన్ మ్యాన్ తన ఆర్మర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు అక్కడున్న వస్తువులన్నీ అట్రాక్ట్ అయ్యి ఐరన్ మ్యాన్ దగ్గరికి వెళ్తుంది. అలానే గన్స్ కూడా అతని దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ షాక్ కావాల్సిన విషయం ఏంటంటే ఐరన్ మ్యాన్ అడ్మేటాని కూడా తన దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. అప్పుడు అక్కడున్న షీల్డ్ ఏజెంట్స్ అందరూ కెప్టెన్ అమెరికాని చూసి పారిపోతారు. అప్పుడు లోగన్ కోపంగా కెప్టెన్ ని అడుగుతాడు, హే బాబ్, నువ్వు నీ షీల్డ్ ని నా ముఖం మీద కొట్టావు, దీనికి ఏదైనా రీజన్ చెప్తావా? అప్పుడు కెప్టెన్ చెప్తాడు, నేను నీకు ముందే చెప్పాను లోగన్, నో కిల్లింగ్, తను నిన్ను చంపడానికి ట్రై చేసింది, అప్పుడు నేనే నిన్ను కాపాడాను. అప్పుడు కెప్టెన్ ఇలా అంటాడు, ఇదే మనల్ని బెటర్ గా మారుస్తుంది, మనల్ని చంపడానికి చాలా మంది ట్రై చేస్తారు కానీ మనం వాళ్ళని చంపం. అప్పుడు టోనీ ఇలా అంటాడు, జెంటిల్మెన్స్, మనకి దీనికన్నా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఈ సంగతి చూద్దాం. అప్పుడు లూకేజ్ బ్లాక్ వుడ్ ని పట్టుకొని వస్తాడు. అప్పుడు స్పైడర్ ఉమెన్ తన గురించి చెప్తుంది, తిను ఎలినా బిలోవా ఒక బ్లాక్ విడో, తిను నటాషాకి టోటల్ గా డిఫరెంట్, తను షీల్డ్ లో లెవెల్ 5 లో పనిచేస్తుంది, కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు, తను ఇక్కడ ఏం చేస్తుంది? నేను షీల్డ్ డేటాబేస్ లో చూసాను, ఇక్కడ షీల్డ్ ఎలాంటి యాక్టివిటీ చేయట్లేదని ఉంది, కానీ ఇక్కడ ఒక షీల్డ్ గ్రూప్ మొత్తం మనల్ని చంపడానికి ట్రై చేసింది. అప్పుడు జెసికా తనని అడుగుతుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక ఇవన్నిటి వెనకాల ఎవరున్నారో నాకు చెప్పు. అప్పుడు ఎలినా నవ్వుతుంది. అప్పుడు స్పైడర్ ఉమెన్ కి కోపం వస్తుంది. అప్పుడు తను ఇలా అంటుంది, ఇదంతా నీకు నవ్వులాట్టుగా ఉంది కదా, నువ్వు వాళ్ళ పేరు చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదు. అప్పుడు తను తన చేతితో వినమ్ బ్లాస్ట్ ని తయారు చేస్తుంది. అప్పుడు తను ఇలా అంటుంది, ఇదిగో వినమ్ బ్లాస్ట్, ఇది నేను నీ ముఖానికి పెడితే నీ ముఖం ఎవరికి చూపించుకోలేవు, అయినా కానీ ఎలినా ఏమీ చెప్పట్లేదు. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, జెసికా ఇక చాలు. అప్పుడు జెసికా అంటుంది, నాకు పేరు మాత్రమే కావాలి, ఇంకేమీ వద్దు. అప్పుడు బ్లాక్ విడో అంటుంది, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో వాళ్ళ కోసమే నేను పనిచేస్తున్నాను. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, అంటే ఏంటి? అప్పుడు లోగన్ అంటాడు, తనని నరికేసి పడేద్దాం, అప్పుడు చూద్దాం ఏమవుతుందో. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, వుల్వరిన్ శాంతంగా, మనం శాంతంగా మాట్లాడుకుందాం. అయితే వాళ్ళు ఇంకేదైనా చేద్దామనే లోపలనే అక్కడున్న సోరన్ హీల్ అయ్యి మళ్ళీ లేస్తాడు. అప్పుడు సోరన్ తన నోటి నుంచి ఫైర్ ని వదులుతాడు. అప్పుడు అవెంజర్స్ అందరూ పక్కకి వెళ్తారు, కానీ బ్లాక్ విడో ఆ మంట మధ్యలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తను పూర్తిగా కాలిపోయి జంగల్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఐరన్ మ్యాన్ సోరన్ మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ వల్ల అతను మళ్ళీ మనిషిలాగా మారుతాడు. అప్పుడు లోగన్ పట్టుకుంటాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, సారీ టీమ్, ఇది నా తప్పే అనుకుంటా, నేను ఇది మర్చిపోయాను. కాలియకోస్ మ్యూటెంట్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తాడు, నాకు తెలిసి అతను నా హీలింగ్ ఫ్యాక్టర్ ని అబ్జర్వ్ చేసుకున్నాడు, అందుకనే తను మళ్ళీ హీల్ అయ్యి వచ్చాడు. అప్పుడు కెప్టెన్ అంటాడు, అతను బ్రతికే ఉన్నాడా? అప్పుడు లోగన్ అంటాడు, ఆ బతికే ఉన్నాడు. అప్పుడు కెప్టెన్ అంటాడు, సరే ఇతన్ని మనం తీసుకెళ్దాం, తర్వాత ఇతన్ని అడిగి తెలుసుకుందాం. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, ఇంతకీ ఆ బ్లాక్ విడోకి ఏమైంది? అప్పుడు లోగన్ చెప్తాడు, నేను తనని ట్రాక్ చేయగలను, కానీ తనకి సరైన గుణపాఠం జరిగింది, తన సంగతి మనం మర్చిపోదాం. అప్పుడు మనం చూస్తున్నాం సావేజ్ ల్యాండ్ లో డైనోసార్స్ వస్తున్నాయి. అప్పుడు స్పైడి అంటాడు, గాయస్ మనం వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు లోకేజ్ అంటాడు, కెప్టెన్ మనం ఇక్కడికి వెళ్ళి ఎలా వెళ్తాం, ఎందుకంటే మన ప్లేన్ డైనోసార్ తినేసింది. అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇక్కడికి షీల్డ్ ఏజెంట్స్ వచ్చారు కదా, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ వెహికల్ లో వెళ్ళిపోదాం. అప్పుడు టోనీ స్కానింగ్ చేసి ఇలా
అంటాడు. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో విచిత్రమైన రీడింగ్స్ వస్తున్నాయి, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. అప్పుడు వాళ్ళు ఆ చోటుకి వెళ్ళాక వెంటనే షాక్ అవుతారు. అయితే షీల్డ్ ఏజెంట్స్ అక్కడున్న సావేజ్ పీపుల్ తో బలవంతంగా పని చేపించుకుంటున్నారు. అయితే స్పైడర్ ఉమెన్ చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ షీల్డ్ వాళ్ళు ఎలాంటి యాక్టివిటీ చేయట్లేదు, కానీ ఇక్కడ ఆ విధంగా లేదు. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, అసలు ఇదేంటి? అప్పుడు స్పైడర్ ఉమెన్ తన మాస్క్ తీసి ఇలా అంటుంది, వైబ్రేనియం. వాళ్ళు వైబ్రేనియం తో వెపన్స్ ని తయారు చేసుకుంటున్నారు. ఇక వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక వీళ్ళు వాళ్ళతో బలవంతంగా పని చేపిస్తున్నారు. అంటే దీనికి అర్థం సావేజ్లాండ్ లో షీల్డ్ వైబ్రేనియాన్ని ప్రపంచానికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అప్పుడు జెస్సికా క్యాప్టెన్ తో ఇలా అంటుంది, క్యాప్టెన్ మీరు కరెక్ట్, మీరు నిజంగానే కరెక్ట్. ఇక్కడ వీళ్ళందరూ ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక వీళ్ళందరూ ఇక్కడున్న వాళ్ళతోనే పని చేపించుకుంటున్నారు. అప్పుడు లూకేజ్ కోపంగా ఇలా అంటాడు, ఇదంతా గవర్నమెంట్ చేపిస్తుంది, ఇక షీల్డ్ గవర్నమెంట్ కోసం పనిచేస్తుంది. అప్పుడు జెస్సికా అంటుంది, షీల్డ్ వరల్డ్ ఆర్డర్ పీస్ కీపింగ్ టాస్క్ ఫోర్స్, ఇది ఒక కంట్రీ కోసం పనిచేయదు, ఎవ్రీ కంట్రీ కోసం పనిచేస్తుంది. అప్పుడు లూకేజ్ అంటాడు, ఇదంతా ఎవరు ఆర్డర్ చేశారు, వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఇదంతా తెలుసుకోవాలి. అప్పుడు జెస్సికా అంటుంది, దీని గురించి నాకేమీ తెలియదు. అప్పుడు క్యాప్టెన్ అంటాడు, కానీ ఇప్పుడు నాకు ఒకటే తెలుసు, వీళ్ళందరినీ ఇక్కడనే ఆపేయాలి. అప్పుడు క్యాప్టెన్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ అప్పుడే లోగన్ కి ఇంకా స్పైడర్ మ్యాన్ కి అక్కడ ఏదో ప్రమాదం ఉందని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు మనకి తెలుస్తుంది వాళ్ళ మీద పెద్ద పెద్ద మిసైల్స్ వస్తున్నాయి. అప్పుడు టోనీ చెప్తాడు, ఫుల్ షీల్డ్ యాక్టివేట్. అప్పుడు ఆ మిసైల్స్ అన్ని ఆ చోటు మీదకి వచ్చి పడతాయి. అప్పుడు ఆ చోటులో ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఆ చోటు మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. అయితే ఆ బ్లాస్ట్ టోనీ షీల్డ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ కాలేదు. అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ ఉన్న వర్కర్స్ ఇంకా షీల్డ్ ఏజెంట్స్ అందరూ చనిపోయి ఉంటారు. అక్కడ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. అప్పుడు అక్కడికి షీల్డ్ హెలికారియర్ వచ్చింది. అప్పుడు అవెంజర్స్ అందరూ హెలికారియర్ మీదకి వెళ్తారు. ఇప్పుడు కెప్టెన్ అమెరికా చాలా కోపంగా మారా హిల్ దగ్గరికి వెళ్తున్నాడు, నువ్వు మోసం చేసావు, నువ్వు ఒక మోసగత్తవి మారా హిల్. అప్పుడు మారా హిల్ అంటుంది, స్టాండ్ డౌన్ సోల్జర్. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, నువ్వు చెడ్డదానివి, నువ్వే ఇదంతా సీక్రెట్ గా చేస్తున్నావు, ఇప్పుడు మాకు తెలిసిపోయింది. అప్పుడు మారియా అంటుంది, కెప్టెన్ మీరు మీ ఇన్వెస్టిగేషన్ చేశారు, మేము మా ఇన్వెస్టిగేషన్ చేశాము. అప్పుడు మాకు తెలిసింది షీల్డ్ లోపల ఎవరో ఇదంతా చేశారు, వాళ్ళు షీల్డ్ ఆర్గనైజేషన్ లోనే ఉన్నారు, వీళ్ళందరూ ఇలాంటి పని ఇక్కడ చేస్తున్నారని మాకు తెలియదు, ఇక్కడ ఎవరో ఇల్లీగల్ గా వైబ్రేనియాన్ని తీసుకుంటున్నారు. అప్పుడు స్పైడర్ మ్యాన్ అంటాడు, వీళ్ళు వైబ్రేనియం తో ఏం చేస్తారు, అసలు వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? అప్పుడు మారియా హిల్ అంటుంది, ఎందుకంటే వెపన్స్ ని తయారు చేయడానికి. అప్పుడు టోనీ అడుగుతాడు, అసలు వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? అప్పుడు లూకేజ్ అంటాడు, నీ ఇన్వెస్టిగేషన్ చాలా మంచిగా నడుస్తుంది, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యున్నారో వాళ్ళందరినీ నువ్వు చంపుకుంటూ పోతున్నావు, అందుకనే మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ కానివ్వట్లేదు నువ్వు. అప్పుడు మారియా అంటుంది, ఆ విధంగా ఏమీ లేదు, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను అవెంజర్స్, మీరు షీల్డ్ కి డైమండ్స్ లాంటి వాళ్ళు, మిమ్మల్ని కోల్పోవాలని నేను అస్సలు ఆలోచించను, మేము అలాంటి పని ఎప్పుడు చేయము. అప్పుడు లూకేజ్ కోపంగా ఇలా అంటాడు, ఈ అమ్మాయి నెంబర్ 1 దొంగ, ఇప్పుడు దొరికిపోయిన తర్వాత కూడా తిన అబద్ధాలే చెప్తుంది. అప్పుడు వుల్వరిన్ అంటాడు, లేదు బాబ్, తిను అబద్ధాలు చెప్పట్లేదు, ఒకవేళ తిను అబద్ధాలు చెప్పుంటే నాకు వెంటనే తెలిసిపోయేది తిను అబద్ధం చెప్పిందా లేదా అని. అయినా కానీ తిను షీల్డ్ ఏజెంట్, వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అబద్ధాలు చెప్పటానికి, ఇక తను షీల్డ్ మొత్తానికి హెడ్ కాబట్టి తను నెంబర్ 1 కిలాడి. అప్పుడు మారహిల్ అంటుంది, నాకు అర్థమైంది కెప్టెన్, మీరు మీ టీం ఇప్పుడు అప్సెట్ అయి ఉన్నారు, కానీ ఈ హెలికారియర్ యునైటెడ్ స్టేట్స్ కి వెళ్తుంది, దారిలో న్యూయార్క్ వస్తుంది, అక్కడ మిమ్మల్ని వదిలేస్తాం, ఈ రోజు మీకు జరిగిన దానికి నన్ను క్షమించండి, కానీ మీ అందరికి థాంక్స్ సోరాన్ని పట్టుకున్నందుకు. తను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు కెప్టెన్ అంటాడు, మనం అనుకున్న దానికన్నా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉంది. అప్పుడు టోనీ చెప్తాడు, మనందరం ఈ పని చేస్తున్నప్పుడు నేను నా కంప్యూటర్ కి చెప్పాను వీళ్ళ ఫైల్స్ అన్నిటినీ హ్యాక్ చేయమని. అప్పుడు నాకు తెలిసింది వీళ్ళు ఇచ్చిన డేటాబేస్ అంతా ఫేక్, అంటే వీళ్ళు చేంజ్ చేశారు, అవన్నీ రియల్ ఇన్ఫర్మేషన్ కాదు. అప్పుడు నేను మన పాత అవెంజర్స్ డేటాబేస్ లోకి వెళ్ళటానికి ట్రై చేశాను, మనకి ఆ డేటాబేస్ నిక్ ఫ్యూరీ ఇచ్చాడు పాత అవెంజర్స్ ఉన్నప్పుడు, కానీ మారియా హిల్ కి తెలియదు ఆ డేటాబేస్ మన దగ్గర ఉందని, అది ఇంకా వర్క్ చేస్తుందని. అప్పుడు కెప్టెన్ అంటాడు, సరే మంచిది, అసలు నీకేం తెలిసింది? అప్పుడు టోనీ చెప్తాడు, నాకు తెలిసి 14 మెంబర్స్ మంది ఆల్రెడీ చనిపోయినట్టుగా ఉంది, వాళ్ళందరూ ఎన్నో ఇయర్స్ కిందటనే చనిపోయారు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్స్ అన్ని లీగల్ గా ఉన్నాయి, కానీ వాళ్ళందరూ చనిపోలేదు,
వాళ్ళందరినీ షీల్డ్ ఒక ప్రిజన్ లో లాక్ చేశారు. ఇది విన్న తర్వాత అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే షీల్డ్ ఇలా చేసిందని. అప్పుడు జెసికా అంటుంది, అంటే దీనికి అర్థం షీల్డ్ లోపల ఎవరో ఉన్నారు, వాళ్ళే క్రిమినల్స్ అందరికి సపోర్ట్ గా ఉన్నారు, వాళ్ళే వెపన్స్ ని వాళ్ళకి ఇస్తున్నారు. అప్పుడు స్పైడీ అంటాడు, అసలు ఎవరు వాళ్ళు, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అప్పుడు కెప్టెన్ అంటాడు, మనందరికి కూడా ఈ విషయం తెలియదు. అప్పుడు స్పైడర్ ఉమెన్ ఆలోచించి చెప్తుంది, మీరు కరెక్టే కెప్టెన్, నేను ఇంకా నమ్మలేకపోయాను షీల్డ్ ఇలా ఎలా చేసిందని. అప్పుడు లూకేజ్ అంటాడు, ఇప్పుడు మనం ఏం చేద్దాం కెప్టెన్, ఈ ఇన్ఫర్మేషన్ తో మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, లేదా మనం ప్రెస్ వాళ్ళకి చెప్దామా? అప్పుడు జెసికా అంటుంది, ఒకవేళ మనం ప్రెస్ కి చెప్తే ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళకి తెలిసిపోతుంది, అప్పుడు వాళ్ళందరూ జాగ్రత్త పడతారు, అప్పుడు వాళ్ళందరూ మాయమైపోతారు. అప్పుడు లుకేజ్ అంటాడు, ఏమైనా కానీ కెప్టెన్, మనం దీన్ని ఆపేయాలి, లేకపోతే ఇది ఇంకా వరస్ట్ గా మారుతుంది. అయినా కానీ ఈ పాటికే వాళ్ళకి తెలిసిపోయి ఉండవచ్చు, వాళ్ళ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ మనకి తెలుసని. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, నువ్వు కరెక్టే చెప్పావు లుకేజ్. అప్పుడు టోనీ చెప్తాడు, ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయి ఉండవచ్చు మనం వాళ్ళకి శత్రువయ్యామని. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, ఇది నిజమే, వాళ్ళ గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు అని వాళ్ళకి తెలుసు, కానీ మనకి ఏం తెలుసో వాళ్ళకి తెలియదు. ఐ ఆమ్ సారీ మిమ్మల్ని అందరినీ ఇందులోకి లాగినందుకు. ఇప్పుడు మీ అందరికి దీని గురించి తెలిసిపోయింది, కాబట్టి మీరు ఎవరు వెళ్ళకపోతే మంచిది, ఒకవేళ వెళ్ళిపోతే మీకు చాలా కష్టంగా మారుతుంది. అప్పుడు లోగన్ చెప్తాడు, అంటే మీ అందరు ఒక టీం కదా? అప్పుడు టోనీ చెప్తాడు, అవును మేము న్యూ అవెంజర్స్, నువ్వు కూడా మాతో రా. అప్పుడు కెప్టెన్ టోనీతో చెప్తాడు, టోనీ నీతో నేను సపరేట్ గా మాట్లాడతాను. అప్పుడు టోనీ చెప్తాడు, కెప్టెన్ నువ్వు నాతో చెప్పావు కదా ఈ టీం అనేది ఫేట్ నుంచి తయారవుతుందని, మన పాత టీమ్ లో ఇద్దరు సూపర్ పవర్ పీపుల్ ఉన్నారు, అలాంటి వాడే లోగన్ కూడా, అలాంటి వాడు మనకి అవసరం. లేదు టోనీ, నేను ఒప్పుకోను, అతను మనుషుల్ని చంపేస్తాడు. అప్పుడు టోనీ చెప్తాడు, అతను ఒక సుమరాయ్ వారియర్, వాండా విషయంలో కూడా అతను మనకి చాలా హెల్ప్ చేశాడు, ఇప్పుడు ఇక్కడ కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు, ఇప్పుడు అతనికి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసు, ఒకవేళ మనం అతన్ని పంపిస్తే ఇన్ఫర్మేషన్ లీక్ కావచ్చు, అయినా కానీ మనకు ఒక వ్యక్తి కావాలి, ఎక్కడికైతే మనం వెళ్ళలేమో అక్కడికి అతను వెళ్ళ గలడు. నీకు అర్థమైందా కెప్టెన్ నేను ఏం చెప్పాలనుకున్నానో? అప్పుడు కెప్టెన్ చెప్తాడు, నువ్వేమైనా అను టోనీ, అతను ఒక ఎక్స్మెన్. అప్పుడు టోనీ చెప్తాడు, అతను ఎక్స్మెన్స్ లో ఇంకా అవెంజర్స్ లో రెండిట్లో ఉంటాడు. అప్పుడు కెప్టెన్ అయినా కానీ వద్దని అంటాడు. అప్పుడు టోనీ చెప్తాడు, ముందు దీని గురించి కాదు కెప్టెన్, ఫస్ట్ ఈ అన్నిటి వెనకాల ఎవరున్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలి, మనం ఇలానే టైం వేస్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మన మీద రివెంజ్ తీర్చుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో ఎలినా బిలోవా కనబడుతుంది. అయితే మనకి తెలిసినట్టుగానే సోరన్ వల్ల తన స్కిన్ మొత్తం కాలిపోయింది, ఇప్పుడు తన ముఖం మొత్తం కాలిపోయింది. అప్పుడు ఎవరో తనతో మాట్లాడుతున్నారు, కానీ తను ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళు మనకి కనబడట్లేదు. ఆ మిస్టీరియస్ వ్యక్తి ఇలా అంటాడు, ఎలినా నువ్వు నీ మిషన్ లో ఫెయిల్ అయ్యావు, బ్లాక్ విడో నువ్వేం వరి కాకు, నేను మిమ్మల్ని ఏమీ చెయ్యం, ఎందుకంటే ఆ హీరోస్ అందరూ సడన్ గా వచ్చారు, నువ్వు అప్పుడు సిద్ధంగా లేవు, సరే ఇదంతా వదిలేసేయి. ఎలినా మాకు చెప్పు, మేం నీకు ఒక ఆఫర్ ఇస్తాం, ఈ ఆఫర్ వల్ల నువ్వు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోగలవు, వాళ్ళు నీ నుంచి అన్ని లాక్కున్నారు, నీ అందమైన ముఖాన్ని లాక్కున్నారు, చెప్పు ఎలినా నీకు మా ఆఫర్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అప్పుడు ఆ బ్లాక్ కూడా అంటుంది, ఆ తప్పకుండా నేను నా రివెంజ్ ని తీర్చుకుంటాను. సో ఈ విధంగా మన బ్రేక్అవుట్ స్టోరీ కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత స్టోరీ డైరెక్ట్ గా సెంట్రీ సిరీస్ లో చూద్దాం. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I need to kick the habit that my mind is breathing.